కవిత్వం అంటే సమాజ ద్వారాలను తెరవడమేనన్నారు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి. కరీంనగర్ ఫిలిం భవన్లో గౌతమి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి అంతరంగం కార్యక్రమానికి సిద్ధారెడ్డి హాజరయ్యారు. తాను రాసిన నీటి మనసు కవిత సంకలనంపై తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తనెప్పుడు ప్రజల పక్షమని, ప్రజలకు అనుకూలంగానే కవితలు రాస్తానన్నారు సిద్ధారెడ్డి. పుస్తకావిష్కరణ సాహితీ గౌతమి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ఇది నా 8వ కవిత్వం పుస్తకం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నీటి స్వప్నాన్ని కన్నది, ఆ నీటి స్వప్నం నిజమవుతున్నటువంటి ఒక సందర్భంలో ఉన్నాం గనక తెలంగాణలో ఉండే ప్రతి గ్రామీణ హృదయానికి నీటి మనసు ఉంటుంది. నీటి మనసును ఇవాళ కవిత్వంలో వివరంగా చర్చించేటటువంటి ఒక ప్రయత్నం దీని ద్వారా తీసుకొచ్చాను. ఎందుకంటే కవికి నీటి మనసు, నీటి సొగసు రెండు కూడా తెలుసు. ఆ నీటి మనసును, నీటి సొగసును తెలంగాణ సమాజానికి పంచేటటువంటి ఒక దీక్షతో, ఒక సంకల్పంతో ఈ కవిత్వాన్ని నేను తీసుకురావడం జరిగింది. దీన్ని ఇక్కడ ఈ సాహితీ గౌతమి కరీంనగర్లో ఈ పుస్తకాన్ని కవి అంతరంగం పేరుతో